కడుపు లోపల పుట్టకున్న కన్న బిడ్డను అనుకోవే ధర్మరాజా. తప్పే రాణి గారు పలికి బొంక రాణి గారు కళ్ళు అబద్ధం ఆడే రాణి గారు అన్నా మూడు గడియలు సెలవి ఎందుకంటే ఉరి శిక్ష పడ్డా ఖైదికైనా గానీ ఆఖరి కోరిక తీర్చాడు అన్నా మూడు గడియలు సెలవిస్తే నా బిడ్డలు తీసుకొని పోయి నా భర్త చేతులు పెడతా కొడుకు కోడలు చేతిలోపల పెడతా ఎందుకంటే నా తల్లు లాలా ఆడళ్ళ చేతుల అర్థం దక్కది మరి మొగళ్ళ చేతుల పిల్లలు దక్కరంటారు నా తల్లు లాలా. ఏమధర్మరాజు ఏమన్నాడు పోనొక్క గడియ రానొక్క గడి అక్కడొక్క గడి మూడు గడియల లోపల నువ్వు రావాలి ఒకవేళ మూడు గడియలు దాటిన తర్వాత గురికి గురి యొక్క గురికి లోపల ఆయుష్ ఓసుకొని గుంజ కట్టుకున్న గాని గుంజుకొని పోడు కామన్నాడు ఏమధర్మరాజు. తప్పకుండా నేను పోయి వర్తనాన్ని దగ్గరికి వచ్చి బిడ్డను ఎత్తుకొని నా బిడ్డ నేను కన్న గాని బిడ్డ మీరు అర్థం లేను బిడ్డ గుల్లడి వేవుల్ల కన్న గాని బిడ్డ గురిగడు నూనట్టుకునే బాకీ లేదు బిడ్డ అమ్మాయి విలువ ముందు బిడ్డు నా తీర ముందు రానా ప్రాణ వెళ్ళిపోతున్నదే బిడ్డ నా జీవనం వెళ్ళిపోతున్నది బిడ్డ నీతో వాళ్ళందరూ బిడ్డ అమ్మాయి వెలుదుకుంటే బిడ్డ వాళ్ళు సంబరపడితే తల్లి లేని బిడ్డ నారిని పెడతాయ నా బిడ్డ నీకు బాల బలిస్తరేనా బిడ్డ మాల బుద్ధి లేదు నాడు బిడ్డ వాడిక బలటరేనా బిడ్డ బిడ్డ మీద పడాది రావో దేవుడా నీరు తీసుకుంటా నాడు కన్న తల్లి బిడ్డని ఎత్తుకొని కొడుకులో ఇళ్ళ పేరుకి వెళ్ళిపోతానని సుశీల దేవి కొడుకు వేడి గచ్చిది కొడక నీ కొడుకులు లేరు కొమ్మలు లేరు బిడ్డలు లేరు పాపం లేరు సంతానం లేదు నా కొడుక సాదుకుంటే పుణ్యం కొడక చంపుకుంటే పాపం కొడక నీ కొడుకు నా కొడుకు తోడు ఉంటే తోడు చెల్లెగాలని కొడక తీర్థయాత్రలు నీ కొడుకు ప్రాణాన్ని గొప్పకొడు కుమార బిడ్డపలంగా అనుకున్నానమ్మో నల్లగుండ ఒలిగింది నాలుగు భాగాలైంది నా తల్లి నా తల్లి ప్రాణాన్ని కప్పుకొని నా తల్లి నూనె కొడుకు సెల్లెంగను కోరొచ్చినావు బాధపడకమ్మా సెల్లెత్తం చెయ్యము సెల్లెం దూరం కొట్టము సెల్లెం చాలుకుంటాము సవరిస్తాము నేనే గుణవంతుని అనుకుంటే నాకన్నా నా యొక్క భార్య రమాదేవి గుణవంతురాలు భార్య గుణవంతురాలు రమాదేవి ఉంది రమాదేవి సేదరేవి తప్పక సెల్లెం జాతని బాధపడకుండా సత్యశీల రాజు సెల్ నెత్తుకొని ఏడ్చుకుంటూ తుడుచుకుంటా రమాదేవి బయటికి రావో దేవుడా రోజు రానే నా చెల్లరా
అది ప్రాణాలు ఒక చెల్లె వాడి వెళ్ళి ఉన్నావు చెల్లె నిన్న వాళ్ళ చెల్లె నిన్న వాళ్ళు ఎవరి చెల్లె నా చెల్లె నా చెల్లె దేవి గుణవంతగా దాన్ని బాధపడకుండా శక్తిశీల రావాలని కంటితే ఏ అధికారాలు వారిస్తుకుంటా ఏడ్చుకుంటా తోడుకుంటా నా భార్య రమాదేవి నా భార్య మొగడి ఇంటికి వస్తే జ్వరం వస్తుంది అవ్వా ఇంటికి పోవాలకల్లా కోళ్ళకు సార్ జ్వరం ఉంటుంది ఇంటికి పోతే అడుగు గలవాలి అడుగు పెడితే అయిపోయి రమా దేవి ఒక్కసారి ఇంత కూడా అయ్యా దేవి రాడుకో రానంటే రాను బావ పాలు తీసి నీ జుట్టు కట్టుకుని రానంటే రా అది బావ అంటుంది ఏమన్నది ఇప్పుడు బావ అన్నది రమా ఏంద్రా బాడుకో నవ్వుడు మరికి నవ్వుటబ్బా నీ డబ్బిస్కపోతి ఏంది మూడు సుట్లాట మంచిగా ఆడుతుంది రమాదేవి ఏంది ఏంది నా తల్లి ప్రాణం పోదాడు చెల్లెని తీసి మన చేతిలో పెట్టింది నా చెల్లె ఏడుతుంది కొన్ని పాలు ఏ చెల్లెకు బాడకం చూడు పాల ఖరీదైనా పాల కేంద్రమా నాదమ్మా దుకాణంలో పోయి చాలు చెప్పవు దుకాణంలో పోయి పాల పాల కేంద్రమా అదే దుకాణంలో పోయి పాల పొట్ల గురించి వచ్చి పత్తితో చెల్లెని వచ్చే పాలకు అంటున్నా నువ్వు అట్లే అన్నావా నువ్వు అసలు అట్లగా నువ్వు మంచివని అయినాక ఇంత మంది నన్ను అందరూ ఆ మాట ఏంది రమా అవునే తాత చెప్పు ఈయన తన పండు వరకు ఈయన వేసుకొని ఒక్క నాటికన్నా సుఖం ఉందా గట్టిగా నీళ్ళలో ఏరి పెట్టి నోట్లో పెట్టుకున్నాడు సప్పగా ముంత సొప్ప పెండురా బాడకం కట్టావు చెట్టు చెట్టు చూసుకొని పూలేరక బుక్కినట్టు ఏదో జ్వరం తిక్క ఓటం టోట అవుతుంది పూలేదో పండ్లు అయితే జ్వరం జ్వరం వస్తే ఆరెంజ్ డాక్టర్ తీసుకొస్తా మూడు గుచ్చిస్తా రెండు పెట్టిస్తా ఏం రోజు రా బాడుకో సూదులు గుచ్చేసి గ్లూకోజ్ పెట్టి జ్వరం తగ్గుద్దు అంటుంది అది పానం మెత్తబడ్డది పానం మెత్తబడ్డది అంటే కనుక్కోవాలి మొగోడు అయితే కదా నవ్వుడు సర్లకుడు నవ్వి నవ్వే సంసారం గిట్ల చేస్తావు అబ్బో అందరికి ముసలితనం వస్తుంది కానీ అయినకు ముల్లెక్తే ఒక్క పొద్దు అయిపో నరిగ నరిగదా అయినట్టు తాగుతాడు ఎప్పుడు చూసిన ఓ చూడు నీకు ఎవరికా చెల్లెలు చేత పడే టైం దగ్గరికి బాగా అవుతుంది ఏమైంది చెల్లెలు చేత పట్టే చెల్లెనా ఏమో చూపించు అబ్బో ఈ బాడకం అస్సలు నమ్మద్దు ఎందుకు ఏందో సిమ్మిళ్ళు కట్టిండు సెకండ్ సెట్ అప్ పెట్టిండు పిల్లని కనుక్కుండా వచ్చిండు ఇప్పుడు చెల్లె అని చెప్తుండు తపాసు కట్టట్టు అది కూడా కరెక్ట్ డబ్బా ఈడు ఉన్న పొలాన్నే దున్నుకుంటలేడు ఈడు కవరు పట్టేం దున్నుకుంటాడు నూరు మంది ఎవరు నా చెల్లె మన పిల్లలు లేరు కొడుకులు లేరు కొమ్మలు లేరు కొడుక నా తల్లి కనుక మన చేతిలో పెట్టింది నా తల్లి పాలన పోతాడు పోదాం తల్లి మా అత్త వచ్చేపోతుందా నా అత్తో నా అత్తని పానం ఎట్లా పోతుందే అత్తో ఏడుతున్నావే తినుకుతున్నా మరి ఏంది కాదా ఏడవంగా చెక్కలకు చేసినట్టు నా అత్త వచ్చిపోతుందంటే ఎవరికైనా బాధ అనిపిస్తుందా అనిపించదా చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రులు మా ఆయనకు నాకు లగ్గం చేస్తే కన్న బిడ్డ లెక్క సాది పెంచి పెద్ద చేసింది అత్త పాన పోతుందంటే బాధ అనిపించదా ఆయన లాగులో పడుతున్నాడు రమా
చెల్లెలు ఎత్తుకోని పోదాం దాయి నా తల్లి దగ్గరికి ఎత్తుకోవాలి ఎత్తుకోమంటారా నవ్వా మంచిదా భార్య పెంచిను లక్ష రూపాయలు ఆటం బాత్రూమ్ ఫ్రీ నా చెల్లెలు తీసి కిందేసింది తల్లి దగ్గర వాళ్ళకి రాక ఉండకూడదని చెప్పింది దీన్ని ఏం చేయాలి మీకు సాతగా తనం అవు అదే మనం కంటానే మన దానికి బుద్ధి ఉండదు నీకు బుద్ధి ఉండదు పెండ్ల మాగా చెల్లెని ఎత్తుకుందా.